కాలంతో పాటు మనుషులు మార్పు చెందడం మొదలుపెట్టారు. అలాగే టెక్నాలజీని మనిషి బాగా డెవలప్ చేశాడు. కమ్యూనికేషన్ రంగం అభివృద్ధి చెందింది. మనుషుల జ్ఞానం పెరిగింది. వ్యాపారాలు పెరిగాయి. కరెన్సీ విలువలలో మార్పులు వచ్చాయి. మనిషి ముందుకు పరిగెత్తే పనిలోనే ఉన్నాడు, కానీ ఒకసారి ఆగి ఈ టెక్నాలజీని ఎవరు మన చేతికి ఇచ్చారు? మనం ఎక్కువగా వాడుతున్న సెల్ఫోన్ ఈరోజు మనిషికి ఒక ప్రాముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. మనిషి జీవితంలో సెల్ఫోన్ లేకపోతే జీవితమే లేనట్టు మనిషి ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఈ సెల్ఫోన్ గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. ఈ సెల్ఫోన్ ఎవరు ఇచ్చారు అని అంటే, మార్టిన్ కూపర్ ఈజ్ ఎ జూయిష్ మ్యాన్. యూదుడు అంటే ఎవరు అని అంటే, ప్రపంచానికి మధ్యలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళే యూదులు. ఇజ్రాయెల్ దేశం మన భారతదేశానికి మిత్ర దేశం. ఎన్నోసార్లు ఇజ్రాయెల్ దేశానికి మనం సహాయపడ్డాం, అలాగే ఇజ్రాయెల్ దేశం ఎన్నోసార్లు మనకి సహాయపడిందని చరిత్రలో చూస్తాము. మొట్టమొదట హ్యాండ్ హోల్డ్ సెల్యులర్ మొబైల్ ఫోన్ని మార్టిన్ కూపర్ 1970లో తయారు చేశాడు. అయితే దాన్ని మార్కెట్ చేసింది ఎప్పుడు చేశారు అని అంటే, 1983లో మార్కెట్లోకి వచ్చింది. ఈ సెల్యులర్ మొబైల్ని మార్టిన్ కూపర్ ఎందుకు తయారు చేశాడంటే, అమెరికన్ పోలీస్ డిపార్ట్మెంట్కి తయారు చేశాడు. అమెరికన్ పోలీసులు ఫస్ట్ దీన్ని వాడిన తర్వాత మెల్లమెల్లగా అది సెల్ఫోన్ కింద మారి ప్రపంచం అంతటికి సెల్ఫోన్ టెక్నాలజీ అందించబడింది. సెల్ఫోన్ తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిన మార్టిన్ కూపర్కి థ్యాంక్స్ చెప్దాం. ఈ వీడియో నచ్చిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ కొట్టండి. మీకు నచ్చితే కామెంట్ టైప్ చేయండి.